మనం ప్రభువుతో ఒకటిగా ఉండాలని ప్రభువు మనల్ని ఐక్యపరుస్తూ ఉన్నారు. మనం ఆయన శరీరం అంటే మనం లేకుండా ఆయన లేరు, ఉండలేరు. దేహం లేకుండా బుద్ధి శిరస్సు ఎక్కడైనా ఉంటుందా? ప్రభు మనకి ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారో చూసారా? మనం లేకుండా తాను లేరు అంటూ ఉన్నారు. అయితే మన విషయానికి వచ్చేటప్పటికీ మనం ఒకదాన్ని గురించి జాగ్రత్త పడాలి. మన జీవితంలో నిర్ణయాలు ఎవరు చేస్తున్నారు? క్రీస్తా మనమా? క్రీస్తు మన శిరస్సు అయితే ఆయనే ప్రతి నిర్ణయం చేయాలి కదా. ఎక్కడైనా శిరస్సు కాకుండా శరీరం నిర్ణయాలు చేస్తుందా? మన జీవితంలో చాలాసార్లు ఓడిపోతూ ఉన్నాం, తప్పటి అడుగులు వేస్తూ ఉన్నాం. అంటే అందుకు కారణం మన శిరస్సు అయిన క్రీస్తు కాకుండా మనమే నిర్ణయాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ప్రభువుకు చెప్పకుండా మనం ఏ నిర్ణయం చేయకూడదు. కానీ కొన్ని పర్యాయాలు ప్రభువుకు చెప్పి నిర్ణయాలు తీసుకున్నా మనం అనుకున్నది జరగకపోవచ్చు. అయితే ఆ సందర్భాల్లో మనం ఒకటి గమనిస్తాం, అదేంటంటే మనలో సంతోషం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అనుకున్నది జరగకపోయినా దిగులు ఉండదు, అంతా ప్రభువుకు తెలిసే జరుగుతుంది. కాబట్టి అంతా ఆయనే చూసుకుంటున్నారు. కొరడ దెబ్బలు తిని కూడా ఆయన కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అంటూ శిష్యులు సంతోషింపలేదా? అపొస్తల కార్యములు 5:41 ప్రభువు కోసం చేశారు, ఆయన కోసం దెబ్బలు తిన్నారు, అంతా ప్రభువుకే అప్పగించారు. అప్పగిద్దాం మనం కూడా. ప్రభు ఈరోజు నాకు ఈ సమస్య వచ్చి పడింది, ప్రభు ఈరోజు నేను ఈ పని చేయాలి, నన్ను ఏం చేయమంటావు అంటూ ప్రతిదీ ఆయనకు వదిలివేద్దాం. ప్రతి నిర్ణయం ఆయనే చేయనిద్దాం. ఇలా చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో త్వరలోనే మనం గ్రహిస్తాం. క్రీస్తు మోక్షారోహణం నుండి మనం నేర్చుకునే 5వ మర్మం, శిష్యులు ప్రభువు చేసిన కార్యాన్ని శిష్యులు కొనసాగించాలి. వాళ్ళు ఆయనకు పొడిగింపు కావాలి. శిష్యులను చూచిన వాళ్లకు ఆ శిష్యులలో క్రీస్తు కనిపించాలి. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని పౌలు మహర్షి అన్నాడు గలతీలకు రాయబడిన లేక 2:20. అవును, శిష్యులు జీవితాలు ప్రభు జీవితం లాగే కొనసాగాయి. పేతురు చూడండి, అతడు అచ్చం తన ప్రభువు చేసినట్లే చేశాడు. పేతురు చేసిన స్వస్థతలు చూస్తే ప్రభువే మనకు గుర్తుకు వస్తారు. ఉదాహరణకు లిద్దా అనే ఊరిలో 8 సంవత్సరాలుగా పక్షవాత రోగంతో బాధపడుచున్న వాడిని పేతురు బాగు చేసిన విధానాన్ని చూద్దాం. పేతురు అతడి దగ్గరికి వెళ్ళి, ఎనియా నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. అపొస్తల కార్యములు 9:33-34. ఈ సంఘటనను చూస్తుంటే బెత్సద కొనేర్చెంత 38 సంవత్సరాలుగా పక్షవాత రోగంతో బాధపడుచున్న వాడిని ప్రభు స్వస్థపరిచిన తీరును గుర్తుకు రావటం లేదా? యోహాను సువార్త 5:5-9 అలాగే యొప్పాలు మరణించిన తబిత అను ఒక భక్తురాలిని పేతురు బ్రతికించిన విధం ప్రభువును గుర్తు చేస్తుంది. తబిత జబ్బు చేసి మరణించింది, ఆమెకు స్నానం చేయించి ఒక గదిలో ఉంచారు. పేతురు రాగానే వాళ్ళు అతడిని ఆ గదికి తీసుకువెళ్ళి చనిపోయిన ఆమె మృతదేహాన్ని చూపించారు. అతడు ఏం చేశాడో చూడండి. వాళ్ళందరినీ బయటకు పంపించి మోకరిల్లి ప్రార్థించి తబిత లెమ్ము అన్నాడు. మరణించిన ఆమె వెంటనే లేచి కూర్చుంది. ఆమె లేచి నిలబడటానికి పేతురు సాయపడ్డాడు. అపొస్తల కార్యములు 9:37-41
ఈ సంఘటన ప్రభు యాయీరు కుమార్తెను బ్రతికించిన సంఘటనను మనకు గుర్తుకు తేవడం లేదా? ప్రభు యాయీరు ఇంటికి వెళ్ళి అక్కడ గుమిగూడి ఉన్న అందరినీ బయటికి పంపి గదిలోనికి వెళ్ళి ఆ బాలిక చెయ్యి పట్టుకొని బాలిక లెమ్ము అని చెప్పగా ఆ బాలిక లేచింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 40వ వచనం నుండి 41వ వచనం వరకు. ప్రభువుకు శిష్యునికి ఎంత పోలిక! మరి మనం మన ప్రభువును పోలి జీవిస్తున్నామా? గురువు వలె శిష్యుడు, యజమాని వలె సేవకుడు అయినా చాలును అని ప్రభువు పలికిన మాటలను గుర్తుంచుకుందామా? ప్రభువును పోలి జీవిద్దాం. అప్పుడు మనం ఆయనలో బలపడతాం, ఆయన శక్తితో నింపబడతాం. అంటే క్రీస్తు వలె మనం సాతానును ఓడిస్తాం, ఆయన వలె ఈ లోకాన్ని జయిస్తాం, ఆయన వలె మరణాన్ని జయిస్తాం. క్రీస్తు మోక్షారోహణం నుండి మనం నేర్చుకునే 6వ మర్మం, మీరు లోకమందంతటా తిరిగి నా సువార్తను బోధింపుడు అని ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మనం క్రీస్తుకు సాక్షులం. ఆయన పునరుత్థానానికి, లోకంపై ఆయన సాధించిన విజయానికి, మరణంపై ఆయన గెలుపుకు మనం సాక్షులం. దైవరాజ్యానికి, దైవరాజ్య సువార్తకు సాక్షులం. ఆయన రాయబారులం, ఆయన ప్రతినిధులం. మరో మాటలో చెప్పాలంటే మనం క్రీస్తు ప్రతిరూపాలం. అయితే అన్నిటికీ మించి మనం ప్రభు అధికారంలో భాగస్వాములం. ప్రైజ్ ద లార్డ్. ఇహ పరములందు సర్వాధికారం నాకు ఇవ్వబడింది, కనుక మీరు నా పేరిట వెళ్ళండి అని ప్రభువు శిష్యులతో అన్నారు. అంటే తన అధికారాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. క్రీస్తు పేరిట మనం ఏది చేయాలనుకున్నా ఎదురుండదు. ఆయనకున్న అధికారం మనకు ఉంది. ఈ లోకంలో మనం ఆయనను పోలి జీవిస్తే ఆయన వలె మనం మోక్షానికి ఎక్కి వెళ్తాం, ఆయన వలె మన సింహాసనాలను అధిరోహిస్తాం, ఆయనతో కలిసి రాజ్యపాలన చేస్తాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన ప్రభు, ఈ వాక్యాన్ని ధ్యానించి మనసును దృఢపరచుకోవటానికి కావలసిన శక్తిని దయచేయండి. ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు ప్రభు. మీ పునరుత్థానం మాకు మరణంపై విజయాన్ని, శాశ్వత జీవాన్ని ప్రసాదిస్తే మీరు మోక్షారోహణం, మాకు స్వర్గంలో ప్రవేశాన్ని, నిత్య పరిపాలనాధికారాన్ని కల్పించింది. అయితే ప్రభు, మేము మీ దివ్య శరీరంలో అవయవాలం అని గుర్తించి ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉంటూ పరలోక తండ్రికి మహిమను చేకూర్చే బిడ్డలుగా జీవించే శక్తిని అనుగ్రహించండి. ఆమేన్. దయగల దేవుడు మన యొక్క జీవితాలను ధన్యం చేయుదురుగాక. ఆయన మోక్షారోహణం ద్వారా ఆయన కృపలో మనం వర్ధిల్లుదముగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.